చిన్నప్పుడే తల్లి చనిపోయింది, తండ్రి పెంచాల్సిన పరిస్థితి, అతి చిన్న వయసులోనే పెళ్లి చేశారు, అంతలోనే విషాదం, పుట్టిన కొడుకు చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక భర్త మరణం, అడుగడుగున కష్టాలు, దత్తత కొడుకుని వీపును కట్టి ఓ చేతిలో ఖడ్గం మరో చేతిలో గుర్రపు కళ్ళెం పట్టుకుని యుద్ధంలోకి దిగింది. కన్న తల్లిలా తన రాజ్యాన్ని రాజ్య ప్రజలను రక్షించాలని బ్రిటిష్ వారితో వీర పోరాటం చేసింది. మనందరికీ ఆమె స్ఫూర్తిదాయకం. ధైర్యము, పరాక్రమము మరియు వివేకము అన్ని కలగలిపిన ఆమె గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సమూహాన్ని తయారు చేసిన గొప్ప వీరవనిత, మొట్టమొదటి స్వతంత్ర పోరాటంలో పోరాడిన వీరవనిత. ఆమె చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువనివి, కానీ చివరకు వీరమరణం పొందింది. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ వారి తోటలకు బలి అయిందా, లేక తనకు తానే ఆత్మహత్య చేసుకుందా? గ్వాలియర్ యుద్ధంలో దొరికిన శవము ఆమెది కాదని బహిరంగ ప్రకటన జరిగింది. ఆమె మరణం వెనుక ఉన్న కథ ఏంటి? ఆ వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి గురించే ఈ వీడియోలో చూద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. మహారాష్ట్రకు చెందిన సుతారాలో 1828 నవంబర్ నెల 19 జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మొరోపంత్ తాంబే మరియు భగీరథి బాయిలు. వీళ్ళది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం, కానీ ఆమె తల్లి రాణి 4 ప్రాయంలో ఉన్నప్పుడే కన్నుమూయడంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పేష్వ మొరోపంత్ ఝాన్సీ లక్ష్మీబాయి బిటూర్కు పిలిపించి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ యొక్క పినతండ్రి కుమారుడు రావు సాహెబ్. వీరిద్దరూ లక్ష్మీబాయిని తమ చెల్లెలుగా చూసుకునేవారు. వీరి ముగ్గురు కలిసే కత్తిసాము, కుర్రపు స్వారీ, తుపాకీ పీల్చడం వంటి విద్యలన్నీ నేర్చుకునేవారు. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి, గాలి విసురుకు ఉవ్వెత్తున ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనుబాయి కూడా దూసుకుపోయేది. 1842 ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు దివల్కర్తో లక్ష్మీబాయికి 13 వయసులోనే వివాహం జరిగింది. దీంతో అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తరువాత ఆమె పేరు లక్ష్మీబాయిగా పిలిచారు. లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు, కానీ ఆ పిల్లవాడు 4 వయసులోనే కన్నుమూయడంతో లక్ష్మీబాయి గంగాధరరావులు దామోదరరావు అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. కన్న కుమారుడి మరణం నుంచి తేరుకోలేక పగిలిన హృదయంతో చాలా బాధపడుతూ ఆ తర్వాత గంగాధర్ చనిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం దామోదర్ రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్నది. దామోదరరావు గంగాధరరావుకు రక్త సంబంధం కానందువలన సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాణి దీనికి ఒప్పుకోలేక లండన్ కోర్టులో దావా వేసింది, కానీ కేసును కోర్టు కొట్టేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష పెంచుకుని గంగాధరరావు తీసుకున్న అప్పుకు వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె వెంటనే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు, కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ పూనింది. రాణి ఝాన్సీ పట్టణంని బ్రిటిష్ వారికి ఇవ్వకూడదని పోరాటానికి సిద్ధపడింది. 1857 అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమకూర్చి సైన్యాన్ని బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇచ్చింది. 1858 బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకుని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. 2 పోరాటం తర్వాత లక్ష్మీబాయి బలగాలు బలహీనమవడంతో బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బడ్డను వీపుకు తగిలించుకొని వారు కన్నుగప్పి పారిపోయారు. ఆ తర్వాత కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవకారంతో చేయి కలిపి మరింత బలగాన్ని పెంచుకుంది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు చేసి గ్వాలియర్ మహారాజా సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించిపోయేలా చేసిందట. కానీ బ్రిటిష్ వారు తర్వాత మళ్లీ కపటోపాయంతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నారు. 1858 జూన్ 17 2 యుద్ధంలో రాణి మరణించారు. కానీ ఈమె యుద్ధంలో మరణించలేదని ఝాన్సీ కోట నుంచి తప్పించుకున్నాక ప్రతాప్గఢ్ రాజు ఆశ్రయమిచ్చి అక్కడి నుంచి నేపాల్ కు వెళ్లే ఏర్పాట్లు చేశారట. మరియు 1915 సహజ సిద్ధంగా మరణించిందని చెబుతుంటారు. చివరగా ఆమె పోరాటానికి గుర్తుగా వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి
గుర్రం పైన కూర్చుండేటట్లు కంచు విగ్రహాన్ని ఝాన్సీ మరియు గ్వాలియర్ లో ఏర్పాటు చేస్తారు. సో ఇదన్నమాట ఝాన్సీ లక్ష్మీబాయి గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కూ జై. జై హింద్.